ప్రజలు ఎందుకంటే మంచి చెప్పడానికి వస్తున్న మీ పంపకు వస్తున్న బస్సులో వస్తా బస్సులో అతను వస్తాడా అలా వంది మామూలు వస్తారా మనకు తెలియదు. కానీ మహిళా మనులు అందరికీ ఒక లెటర్ అంటే పోస్ట్ కార్డ్. ఈ పోస్ట్ కార్డ్ ఐడియా నాకు ఎలా వచ్చిందంటే మొన్న ఉత్తరాంధ్రలో మరి సూర్యనారాయణ గారు అని చెప్పి ఒక రాజకీయ నాయకుడు ఇంకొందరు తెలిసిన స్నేహితులందరితో కలిసి ఇక్కడికి వచ్చారు. ఉత్తరాంధ్ర కార్యాచరణ సమితి తరఫున 100 అంటే ఖచ్చితంగా 100 వారి వారి సంతకాలతో పోస్ట్ కార్డ్ మ్యాటర్ ప్రింటెడ్. ఆ పోస్ట్ కార్డు మీద నిజమైన సంతకాలతో 100 సంతకాలు సేకరించి రాష్ట్రపతి గారికి వినతి పత్రం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు గురించి చర్యలు తీసుకోవాలి. సరే, కోర్టులో ఉన్న మ్యాటర్ వారు చేయగలిగేదేమి పెద్దగా లేదు, పెద్దగా ఫార్వర్డ్ చేస్తారు. కానీ నాకు వచ్చిన ఆ ఉత్తరాంధ్ర వారి స్ఫూర్తితో నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఇప్పుడు కొంపకి జగన్ అనే కార్యక్రమంలో మీరు ఒక ఈ స్ఫూర్తితో మనకు జరిగే నష్టాన్ని ఒక 30 రోజుల పాటు ముందు లేక దారుణంగా మోసపోయింది మహిళలు. మహిళలకు ఒక లేఖ డ్రాఫ్ట్ రెడీ చేశా. ఇవాళ ఈ రచ్చబండ అయ్యాక సోషల్ మీడియాలో పెడతాను. పార్టీలకు అతీతంగా మందు కొట్టి దెబ్బతిన్న కుటుంబంలోని అంటే మద్య నిషేధం చేస్తాడు ఈ మోహనుడు అని నమ్మిన మహిళలందరూ కూడా ఈ లేఖ ముఖ్యమంత్రికి రాయాలని, ఆ లేఖ ఒక ప్రతిని మీ ఏరియాకి మీ కొంపకి వచ్చిన ఆ వాలంటీర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ మీరు దాన్ని ఇచ్చి ముందు చేయవలసింది చేయమ్మా అని చెప్పి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ లేఖని చదివి వినిపిస్తాను. ఒకనాటి ప్రియమైన జగనన్నయ్యకు కన్నీళ్లతో నీ సోదరి రాస్తున్న విన్నపం. అన్నయ్య, నువ్వు ఎన్నికల ముందు వేసిన వీడియోలు, నీ నడకలో చెప్పిన మాటలు నమ్మి నీకు ఓటు వేశాను. అమ్మ ఒడి ఆసరాలు ఎక్స్ట్రా డబ్బులు అనుకున్నాను. కానీ నువ్వు నా భర్త దగ్గర రోజుకు 150 రూపాయల లెక్కన సంవత్సరానికి 54,000 జలగలా లాగేస్తున్నావు. పైగా ఆసుపత్రి ఖర్చులు ఇచ్చిందేమో అమ్మ ఒడికి 13,000, ఆసరా 15,000, కూడితే 28,000. నేను నీ బటన్ నొక్కుడికి ఇచ్చింది నికరంగా 26,000. ఎందుకంటే 54,000లో మీరు నీ భర్త ద్వారా మీరు కట్టిన 54,000లో నీకు జగనన్న బటన్ నొక్కి ఇచ్చిందంతా 13,000 అమ్మఒడి, 15,000 ఆసరా, అంతే. అంటే మన దగ్గర ఎక్స్ట్రా ఎంత లాగాడు జలగన్ను? 26,000. అంటే నా దగ్గర 5 ఏళ్లలో నువ్వు లాగింది 1,29,000 ప్లస్ 13,000. ఎందుకంటే 1 సంవత్సరం అమ్మ కూడా ఎగ్గొట్టేవు కనుక. నువ్వు ఓటుకి 5,000 ఇచ్చినా మాకు ఇంకా 142 మైనస్ 5,000 అనగా 1,37,000 నువ్వు బాకీ. అంటే ఈ 5,000 ఇస్తే ఓటుకి నువ్వు బాకీ తమ్ముడు. నీ మందు తాగాక లివరు కిడ్నీలు కొట్టేస్తున్నాయి. హాస్పిటల్కి వెళితే సర్వం గొల్ల. పైగా నువ్వు మధ్య నిషేధం చేయకపోతే ఓటు కూడా అడగనని మాటిచ్చావు గుర్తుందా? షెల్లెమ్మ అంటూ మా పొదుపు సొమ్ములకు కూడా షెల్లెట్ చేశారు. నా మాంగళ్యాన్ని బ్యాంకు వాళ్ళకి 25 ఏళ్లకు తాకట్టు పెట్టారు. నా బిడ్డల భవిష్యత్తుని నాశనం చేశాను. అందుకని పనికి మాలిన సొల్లు కౌర్లు ఆపి మా బాకీ 1,42,000 అంటే 5,000 ఇస్తే 37 1,42,000 నాకు కట్టి అప్పుడు బస్సు యాత్రకు రామ్మ ఇట్లు తమ్ముడు కాని ఓ తమ్ముడి మాట నమ్మి మోసపోయిన నీ బ్రాకెట్లో ఆ అప్రియ సోదరి. సరే, నమ్మిన కాళ్ళు అరిగిపోయేలా తిరిగిన వైద్య సేవలు చేసిన మరి షర్మిల సునీతల కన్నా మీరు ఎక్కువ నష్టపోలేదేమో. అయినా ఈ మాంగళ్యాన్ని లేపేస్తున్నారు కాబట్టి, చాలా మందికి ఉన్న సొమ్ములు కాస్త లేపేస్తున్నాడు కాబట్టి, మీరు ఈ లేఖ నేను సోషల్ మీడియాకి రిలీజ్ చేస్తాను. దయచేసి పోస్ట్ గార్డు రేట్లు మటుకు పెంచలేరు. పోస్టుల వాళ్ళు అన్ని రేట్లు పెంచారు కానీ ఓ పోస్ట్ గార్డు కొని ఆ తాడేపల్లి ప్యాలెస్కి పంపించి ఒక పోస్ట్ గార్డు మీ దగ్గరికి ధైర్యం చేసి కంపుకి జగన్ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే మా వైకాపా ఎమ్మెల్యేలు వస్తే వారికి ఇవ్వండి. భయపడి ఎమ్మెల్యేలు రాకపోతే 50 కంపులకి ఒక వైసీపీ కార్యకర్తను మరి ప్రజల సొమ్ముతో వాలంటీర్ పేరుతో నియమించిన ఆడికి ఇచ్చేద్దాం, చూద్దాం. ఇలా రోజుకి ఒక లేఖ, దెబ్బతిన్న వాళ్ళతో ఒక లేఖ. 99% హామీలు అమలు చేశానని చెప్పి సొల్లు కబుర్లు చెప్పటానికి వస్తున్న వీరికి మనం తగిన రీతిలో చెప్పిందేంటి చేసిందేంటి అని గుర్తొచ్చేలా. ఎందుకంటే రోడ్డు మీదకి వస్తే కేసులు పెట్టిస్తున్నాడు, నానా న్యూసెన్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అందరూ అంటున్నారు. ఇది మన పోస్ట్ గార్డు పంపకొస్తే ఇస్తాం, ఎమ్మెల్యేకి పోస్ట్లో పడేస్తాం, తాడేపల్లి పంపుకి